Play to open this. Pull it here, huh? Pull it. Oh,
శుభతితౌ పూర్వసంగలితానుసారేణ ఏకాదశాహ్నిక ఏకకుండాత్మక శ్రీలక్ష్మీనారాయణ సుదర్శనైష్ఠీ నారసింహ ఇష్ట్యారాధనాఖ్యే కర్మణి అద్య దివసేన సుదర్శనవణ్యంగరిష్యే ఇది సంకల్ప్య సరస్వతేన మద్గుస్తా దేవ సవిత ప్రసూవా యజమానస్య అక్షత పుష్పం నిధాయ ధ్యానం యస్య స్మరణ మాత్రేణ విద్రవంతి సురారయః నః సహస్రారాణవస్తుభ్యం విష్ణుమాలి తలహాశ్రయ క్షిప్త్వం సుదర్శనం జ్వాలామాలాదివీశనం సర్వరోగ ప్రశనం కురు దేవవరాక్షుత రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార శక్రే శృణుతం నివృత్తయే సమాశ్రయేయం వరపూరణీయః అంగూరనారాయణ నామకం మునిం బోల్ సుదర్శన భగవాన్ కీ జై. చేతులు జోడించి చెప్పండి. కార్తీక మాసంలో అంటే సంవత్సరంలో వచ్చే 12 మాసాలలో మాసాన మార్గశీర్షోహమని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా మార్గశిర మాసం అనేది ఎంత ప్రశస్తమైందో విశిష్టమైందో హరిహరాదులకు అంటే శివ కేశవ సంబంధం ఉండే ఒకనొక మాసం ఏంటంటే అది ఈ కార్తీక మాసం. ఇలాంటి కార్తీక మాసంలో శంకరునికి ఆయన రుద్రాభిషేకాలు చేస్తుంటారు, విష్ణువుకు సాయంత్రం పూట విశేషమైన ఆరాధనలన్నీ కూడా చేస్తుంటారు. అలాంటి విశిష్టమైన ఈ కార్తీక మాసంలో మనకు అంటే ఈ కార్తీక మాసం అనేది చాతుర్మాసంలో చివరి మాసం కిందకి వస్తుంది. ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం అంటే దీని తర్వాత వచ్చే కార్తీక మాసంలో విష్ణువు శయనంలో ఉండి యోగ నిద్రలో నుండి లేచే కాలం ఇది. ఇలాంటి ఈ కార్తీక మాసంలో ఏ ఆలయంలో అయినా ఎక్కడైనా కూడా ఎంత చిన్న విశేషమైన పుణ్యం కలిగినా చేసినా కూడా మనకు గ్రహణ సమయంలో చెప్తారు, సర్వం గంగా సమంతోజం సర్వం వ్యాసే సమద్విజ సర్వం భూమి సమందానం తద్ధానం మేరు సన్నిహం అని. అలాంటి ఒకనొక గొప్ప విశేషమైన మాసం ఈ కార్తీక మాసం కనుక ఈ కార్తీక మాసంలో మన వేణుగోపాలస్వామి ఆలయంలో సర్వ జన సంరక్షణకై లోక కళ్యాణార్థం తర్వాత సర్వప్రాణి రక్షణకై భగవద్భాగవతాచార్య కైంకర్య రూపకంగా సకల జనులకు శాంతి ప్రశాంతి మనశ్శాంతి కలిగేట్టుగా ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో మహాహోమ కార్యక్రమాన్ని ఒక 11 రోజుల పాటు మనం పెట్టుకున్నాం. ఇవాళ 4వ రోజు 5వ రోజు ఇవాళ నుంచి ఇంకొక 5-6 రోజులలో మనకి కార్యక్రమం అంటే 21వ తారీఖు నాడు పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుంది. సమస్త భగవద్ బంధువులందరూ కూడా దీంట్లో పాల్గొని ధరించడం ద్వారా వాళ్ళు ఐక్య సుఖాలనే కాకుండా పుణ్యాన్ని ధర్మాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కలిగించేటువంటి కార్యక్రమం కనుక భగవద్ బంధువులందరినీ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనటందుకు అంటే ఉదయం పుణ్యావాచనము సుదర్శన హోమము లక్ష్మీనారాయణ
ఇదే పారాయణము సాయంత్రం ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణంతో సహితంగా లక్ష్మీనారాయణ హృదయ పారాయణం ఉంటుంది సాయంత్రం. ఈ రెండు పూటల కార్యక్రమాలను కూడా భగవత్ బంధువులు కూడా వచ్చి పాల్గొంటే ఇతోహితంగా వాళ్లకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని వేణుగోపాలస్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ అందరికీ కూడా భగవద్ బంధువులందరికీ ఇదే ఆహ్వానంగా మేము ఆహ్వానిస్తూ జై శ్రీమన్నారాయణ.